క్షమించాలి. ఈ మధ్య మా అమ్మాయి చనిపోయింది. జైల్లో నాన్నే ఒకరోజు చెప్పారు, ఒక మనిషి మంచి చేసినా చెడు చేసినా దాని ఫలితం ఆ వ్యక్తికే కాదు, ఆ ఇంటి మీద ఆ ఊరి మీద కూడా పడుతుంది. ఏ తప్పు చేయలేదని నిరూపించుకోమ్మా అని. మరి ఈ అమ్మాయి శవం ఏమైందో చెప్పు. హాయ్ చంద్ర. హాయ్ శశి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్ చంద్ర. లాస్ట్ మంత్ 24 నైట్ 10 o'clock ముంబైకి మీ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసిన ఒకరి డీటెయిల్స్ కావాలి. 10 o'clock ఫ్లైటా? హే, ఆ టికెట్ కాపీ నీకు వాట్సాప్ చేస్తాను. ఆ రోజు ఆ పర్సన్ ట్రావెల్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేసి చెప్పు. షూర్, 10 మినిట్స్లో చెక్ చేసి చెప్తాను. ఆ టికెట్ నాకు వాట్సాప్ చేయి. యా, ఇమ్మీడియట్గా పంపిస్తాను. థ్యాంక్ యూ. చెప్పు శశి. 24th ఈవినింగ్ 10 o'clock ఫ్లైట్ నంబర్ E608 సీట్ నంబర్ I-22 ఊర్మిళ అనే పర్సన్ ట్రావెల్ చేసింది. లాస్ట్ మినిట్ వరకు ప్యాసింజర్ రాకపోవడం వల్ల ఫ్లైట్ 10 మినిట్స్ లేట్గా బయలుదేరింది. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. ఊర్మిళ బతికే ఉంది. ఏంటి, ఊర్మిళ బ్రతికే ఉందా? అవును బాబా. చనిపోయినట్టుగా అంత స్ట్రాంగ్ గా సాక్ష్యాలుంటే బ్రతుకుందంటావేంటి? అదంతా మాయ, ఊర్మిళ మాయ. తను చనిపోయిందన్న రోజు రాత్రి 10 గంటల ఫ్లైట్ కి ఊర్మిళ బాంబే వెళ్ళింది. ఆ పేరుతో మరొకరు వెళ్ళుండొచ్చు కదా. గవర్నమెంట్ రూల్స్ మారాయి బాబా. ఇప్పుడు ఫ్లైట్ లో ఒకరి పేరుతో బుక్ చేసి మరొకరు ట్రావెల్ చేయడం కుదరదు. కంపల్సరీ ఐడి కార్డు ఉండాలి. సో తనే ముంబై వెళ్ళింది. మరి చనిపోయిందని పెట్రోల్ పోసి తగలబెట్టింది ఎవరిని? ఊర్మిళ తన చావు డ్రామాని చాలా తెలివిగా డిజైన్ చేసింది. వాంటెడ్ గా సావిత్రికి ఫోన్ చేసి బెదిరించింది. తన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చేలా చేసింది. కోపంతో సావిత్రి అన్న మాటల్ని తన చావుకి లింక్ చేసి తన బాడీకి దగ్గరగా ఉండే ముసల్దాని మనవరాలి శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టి అది తన శవమే అని నమ్మించింది. చనిపోయింది ఊర్మిళ అని అందరూ నమ్మేలాగా పక్కా ఆధారాలు సృష్టించి ఫ్లైట్ లో బాంబే వెళ్ళిపోయింది. తను చనిపోయిందని నమ్మించడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏమీ లేదు. పగ తీర్చుకోవాలనుకున్నది అంతే. తను ఎంతగానో ప్రేమించిన సత్య తనకు దక్కడని అర్థమైంది. తనకు దక్కన సత్య సావిత్రికి దక్కకూడదని సావిత్రి మీద నేరం రుజువయ్యేలా ఆధారాలు సృష్టించి జైలుకి పంపించింది. బట్ సావిత్రి మీద ప్రేమతో సత్య చెయ్యని నేరాన్ని తన మీద వేసుకుని వాడెళ్ళి జైల్లో కూర్చుని ఊర్మిళకి షాక్ ఇచ్చాడు.
మనం సావిత్రికి దగ్గర కావడానికి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ విషయం సావిత్రికి చెప్తే ఈ విషయం బయటకొస్తే నీ బాడీలో నుంచి ప్రాణం బయటికి పోతుంది. అది బతికే ఉందని తెలిస్తే సత్య అక్కడ బయటకు వచ్చేస్తాడు. సావిత్రి సత్యగాడు చట్టా పట్టాలు వేసుకుని హ్యాపీగా తిరిగేస్తారు. అది చూస్తూ నేను నోట్లో వేలేసుకుని కూర్చోవాలా? చెప్పు, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం బయటికి రాకూడదు. చనిపోయానని చట్టాన్ని నమ్మించిన ఊర్మిళ ఎలాగో బయటికి రాదు. ఈ విషయం మూడో కంటికి తెలియకూడదు. పర్వాలేదు, నేను చూసుకుంటాను. ఓకే ఓకే, పర్వాలేదు. నమస్తే. మీరు? నా పేరు చంద్రశేఖర్. అర్థం చేసుకుంటే మీ శ్రేయోభిలాషిని. ఎవరో ఏంటో తెలియకుండా నేరుగా ఇంట్లోకొచ్చి శ్రేయాభిలాషన్ అంటారేంటి? గుడ్. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎలా? అవసరం అభిమానం తెలుసుకునేలా చేస్తుంది. అభిమానించే అంత పరిచయం లేదు. ఇంకా అవసరం అంటే ఏముంటుంది? కన్ఫ్యూషన్ వద్దు, క్లారిటీగా చెప్తాను. మీ చైర్మన్ ఊర్మిళ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏంటి, ఆమె చనిపోయి చాలా రోజులైంది. అవును, ఇక్కడ చనిపోయి బాంబేలో బతుకుతుంది కదా. కొంచెం క్లారిటీ వచ్చిందా? తప్పు చేయటమే కాదు, చేసేవాళ్ళకి సహకరించడం కూడా తప్పే. అది బయటపడిన రోజు శిక్ష తప్పదు. నేను చెప్పింది నువ్వు వింటే నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, లేదంటే వెళ్ళి జైల్లో కూర్చుంటా. ఎవరండి మీరు? అసలు ఏం మాట్లాడుతున్నారు? మర్యాదగా బయటికి వెళ్తారా లేక పోలీసుల్ని పిలవమంటారా? చా, పిలుస్తావా? నువ్వు పిలుస్తావా, నన్ను పిలవమంటావా? పోలీసులు వచ్చిన నష్టం నీకే. వస్తారు, ఎందుకు వచ్చావంటారు. సార్, వీళ్ళు ఒక మనిషిని చంపి మరో మనిషి చనిపోయినట్లు మిమ్మల్ని నమ్మించారు అంటాను. ఎవరు ఏంటి అని అంటారు. మీ చైర్మన్ ఊర్మిళ కథ అంతా చెప్తాను. చంపడంలో, చచ్చిపోయినట్టు నమ్మించడంలో మీ పాత్ర కూడా ఉంది కాబట్టి ఫస్ట్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేసి ఇంత మంచి విషయం చెప్పినందుకు నన్ను అభినందిస్తాను. పిలుద్దామా? చెప్పు. పిలువనా? వద్దు వద్దు. గుడ్ గుడ్ గుడ్. అలా చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోలీసులు రాకపోయినా త్వరలో వచ్చే అవకాశం ఉంది. నిన్ను అరెస్ట్ చేయడం మాత్రం ఖాయం. సావిత్రి సత్య నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి గట్టిగా ట్రై చేస్తుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లో నిజం తనకు తెలిసిపోతుంది. తెలిసిన రోజు కేసు రీఓపెన్ అవుతుంది. అదే జరిగితే ఫస్ట్ అరెస్ట్ అయ్యేది నువ్వే. జరగకూడదు. నేను అరెస్ట్ అయ్యే పరిస్థితే వస్తే చావడం తప్ప నాకు మరో దారి లేదు. అందుకే నిన్ను కాపాడడానికి నేనొచ్చాను. అసలు మీరెవరు? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు?
నా బయోడేటా కావాలా, నిన్ను కాపాడడం కావాలా? చూడు, నేను చెప్పినట్టు వింటే నీ శ్రేయోభిలాషిగా నిన్ను కాపాడే బాధ్యత నాది. చెప్పండి, మీరేం చెప్పినా చేస్తాను, నన్ను మాత్రం కాపాడండి ప్లీజ్. చెప్పింది చేస్తానన్నావుగా, అదే నిన్ను కాపాడుతుంది. ఇప్పుడు నువ్వు అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే, కూర్చో అమ్మా, కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఏమొద్దు. ఏంటో మాలా ఉన్నావు? ఏం లేదు సావిత్రి, మొన్న నువ్వు వచ్చెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. సత్యని నిర్దోషిగా బయటికి తీసుకురావడానికి నువ్వు పడుతున్న కష్టాన్ని గమనిస్తున్నాను. అందుకే నీకు నిజం చెప్పాలని వచ్చాను. నా గురించి ఆలోచించి నాకు సహాయం చేయటానికి ఇంటి వరకు వచ్చావు అంటే నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుందమ్మా. చెప్పు, ఏం చెప్పాలని వచ్చావు? నేను చెప్పే విషయం నిన్ను బాధ పెట్టొచ్చు. ఈ విషయం ఆ రోజు నేను వచ్చినప్పుడే ఎందుకు చెప్పలేదు అనిపించొచ్చు. అప్పుడు చెప్పలేకపోవడానికి కారణం ఉంది. సత్యని విడిపించుకోవాలన్న నీ తపన చూసి ఆ రోజు చెప్పలేకపోయాను. కానీ నిజం తెలుసుకోవడానికి
ఒంటరిగా నువ్వు పడుతున్న కష్టాలని చూసి ఈరోజు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నువ్వెంత కష్టపడినా ప్రయోజనం ఉండదు సావిత్రి. సత్య తప్పు చేశాడు కాబట్టే శిక్ష అనుభవిస్తున్నాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆయన తప్పు చేయడమేంటి? చేశాడు సావిత్రి, దానికి కారణం ఉంది. నీకంటే ముందు సత్యం మా ఇంటికి వచ్చినప్పుడు ఊర్మిళ ఫోన్ చేసి చాలా టార్చర్ పెట్టింది. ప్రేమన్నాను కాదన్నావు, పెళ్ళన్నాను వద్దన్నావు. నీ భార్యని కాలేకపోయినా నీ దాన్ని అనిపించుకుంటే చాలు. అందుకే శోభన సావిత్రితో కాదు నాతో జరగాలని ఫోన్లో గొడవ చేసింది. సత్య కూడా గట్టిగానే మాట్లాడాడు. సత్యలో అంత కోపాన్ని అంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. ఆ గొడవకి సాక్ష్యం నేనే. నన్ను సావిత్రినిది ప్రశాంతంగా బతకనివ్వదు, దీని సంగతి తేల్చాలి అంటూ సత్య ఆవేశంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నువ్వొచ్చి వెళ్ళా. నువ్వు వెళ్ళిన తర్వాత ఒక గంట కనుకుంటాను. ఊర్మిళ ఆనందంగా నాకు ఫోన్ చేసింది. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సత్య నా కోరిక తీర్చడానికి ఒప్పుకున్నాడు. ఈరోజు సత్యకి సావిత్రికి కాదు మా ఇద్దరికీ శోభనం అని చాలా సంతోషంగా మాట్లాడింది. సత్యం ఒప్పుకోవడం ఏంటని నేను ఆశ్చర్యపోయాను. నిన్ను ప్రాణంగా ప్రేమించే సత్య ఊర్మిళ కోరిక తీర్చడానికి ఒప్పుకోవడం ఏంటని అర్థం కాలేదు. అలా ఎందుకు చెప్పాడో, ఊర్మిళ చనిపోయా కానీ నాకు అర్థం కాలేదు. అడుగడుగునా ఊర్మిళ అడ్డుపడటం సహించలేక సత్యయ్య హత్య చేశాడు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు అబద్ధం చెప్పడం వల్ల నాకొచ్చే లాభం ఏముంది సావిత్రి? నేను చెప్పింది నిజం. సత్య ఫోన్ చేశాడు వెళ్తున్నాను అని, ఊర్మిళే నాకు ఫోన్ చేసి చెప్పింది. అదే చివరి మాట. పోలీసులు వచ్చి అడిగినప్పుడు కూడా నేనింత క్లియర్గా చెప్పలేదు. కేసులు కోర్టులు అంటూ వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో వాళ్ళకి చెప్పలేకపోయాను. కానీ వృధాగా నువ్వు కష్టపడ్డం చూసి తట్టుకోలేక ఈరోజు నీకు ఈ విషయం చెప్పాను. సత్య శిక్ష అనుభవించడం నాకు బాధగానే ఉంది, కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. చేసిన తప్పుకే శిక్ష అనుభవిస్తున్నాడు. అది నిజం సావిత్రి, నీ కష్టం చూసి చెప్పాలనిపించింది, చెప్పాను. తర్వాత నీ ఇష్టం. వస్తాను. టైంకి ఫోన్ రావాలి. రాలేదేంటి?
మీరు చెప్పినట్లు చేసిందో లేదో. భయం అనే ఆయుధానికి ఎవరు ఏం చెప్పినా చేయాల్సిందే. అది AK-47 కన్నా పవర్ఫుల్ వెపన్. మరి ఫోన్ రాలేదుగా. వస్తుంది, అదిగో వచ్చేసింది. హలో సార్, నేను ఉమాని. తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు, విషయం చెప్పు. మీరు చెప్పింది చెప్పమన్నట్టు సావిత్రికి చెప్పాను సార్. వెరీ గుడ్. ఏముంది, నమ్మిందా? నమ్మింది సార్. విషయం చెప్పగానే షాక్ అయింది. షాకింగ్ న్యూస్ చెప్తే షాక్ అవడం కామనే కదా. ఓకే బేబీ, నేను ఇచ్చిన అసైన్మెంట్ పూర్తి చేసావు. నాకేం ప్రాబ్లం రాదుగా. నా సైడ్ నుంచి నీకు ఏ ప్రాబ్లం రాదు. అవసరం వచ్చినప్పుడు, నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఇలా కోఆపరేట్ చేసినంత కాలం యువర్ సేఫ్. సత్య, మన సత్య ఊర్మిళను చంపించాడా? నేను నమ్మలేకపోతున్నాను. కానీ చంపినవాడు చెప్తున్నాడు కదా చంపించింది సత్య అని.